రాళ్లకు జీవం ఉంటుందా, మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా అనే ప్రశ్నలకు చాలా మంది అది ఎలా సాధ్యం అని సమాధానమిస్తారు. అయితే యాగంటి క్షేత్రంలోని ఉమా మహేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అక్కడ నంది విగ్రహం ఏటేటా పెరుగుతోంది. అంతేకాదు, ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది. కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయంగా పేరొందిన ఈ ఆలయం ఎన్నో మహిమలు గలదని భక్తుల విశ్వాసం. ఇందుకు పెరుగుతున్న నంది నిదర్శనమని భక్తులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య పులువు తీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి, తదితర వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా ఆ ఆలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది. 100 సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగస్త్యుడు బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటనవేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే కొలువు తీరుతానని చెప్పి ఉమా మహేశ్వర స్వామిగా గెలుస్తాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండ గుహలో పెట్టి ఉమా మహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిచినట్లు స్థల పురాణం చెబుతోంది. వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది, దాన్ని శివ గుహ అని అంటారు. బ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెబుతారు. 5వ శతాబ్దం నుంచి ఈ చోళులు, పల్లవులు, చాణక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ్య వంశస్థుడైన హరిహర బొక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని, భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటారు. అయితే నంది చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు కానీ వీడియోలు కానీ లేకపోవడం వల్ల చాలామంది అది అసాధ్యమని కొట్టిపడేస్తారు. కానీ ఆ నంది సైజు పెరగడం నిజమే. భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతోంది. అంటే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతోంది. నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది. నంది విగ్రహం పెరుగుతోందంటే తప్పకుండా చిత్రమే, తప్పకుండా ఇది మాయ అనే భావన ఏర్పడుతుంది. అయితే దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అది తెలుసుకోవాలంటే ముందుగా యూరోప్లోని రోమేనియాలో ఎదిగే రాళ్ల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ రాళ్ళు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి. అంతేకాదు, పిల్లలను కూడా పెడతాయి. ఇది వినడానికి చిత్రంగా ఉంది కదూ, అయితే అది ఎలా సాధ్యమో చూడండి. రొమేనియాలోని ఈ రాళ్ళు ఏకంగా జీవిస్తాయి అని చెప్పవచ్చు. ఈ రాళ్ళ చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్ళు పెరుగుతుంటాయి. వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుంచి విడిపోతాయి. అవి మళ్లీ కింద పడి పెరుగుతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్ళు ఏర్పడతాయి. అలా రాళ్ళు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే వీటిలో జీవం ఉండదు, కేవలం రసాయనిక క్రియ వల్లే అది సాధ్యం. అది ఎలాగంటే, రొమేనియాలోని రాళ్ళు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్ళలాగే కనిపిస్తాయి, కానీ వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఇందుకు కారణం ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్. ఈ రాళ్ళు అవి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్ళు క్రమేణా ఎదుగుతాయి. అయితే రొమేనియా రాళ్లలో ఉన్న కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్లే యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. కానీ రొమేనియా రాళ్ళంత వేగంగా పెరగకపోవడం వెనుక చిన్న తేడా ఉంది.
రొమేనియా రాళ్ళకి మన నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే, రాళ్లలో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండటం వల్ల రొమేనియా రాళ్ళు వేగంగా పెరుగుతున్నాయి. కానీ యాగంటి నందులో మాత్రం కాల్షియం కార్బోనేట్ పాళ్ళు ఎక్కువగా, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంది. దీనివల్ల ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వానలో తడవదు, కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవుతుంది. ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్లలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ నంది ఎదుగుదల వెనుక శాస్త్రీయ కారణాలు చెప్పిన పరిశోధకులు, నిత్యం ఎదురయ్యే ప్రశ్న మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు పెరగడం లేదనేది. వాటిలో కూడా యాగంటి నంది తరహాలోనే రసాయనిక ప్రక్రియ జరుగుతుందా, అవి ఎదగకపోవడానికి కారణాలు ఏమిటని చాలా మంది అడుగుతారు. అయితే వీటికి పరిశోధకుల వద్ద సమాధానం లేదు. పైగా ఆయా నంది విగ్రహాలపై పరిశోధనలు కూడా జరగలేదు. అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడి మాయేనని గట్టిగా నమ్ముతారు. కలియుగాంతంలో యాగంటిలోని ఈ నంది లేచి రంకెలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వెల్లడించారు. అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడ నంది రోజు రోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టి పడుతుంది, లేచి రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఆలయం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. యాగండి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యుడు విగ్రహం బొటన వేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారట. అప్పటి నుంచి అక్కడ కాకులే కనిపించావు. చూశారుగా ఈ ఆలయం ప్రత్యేకతలను. ఈసారి కర్నూలు వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి.